महबूबाबाद जि तिरमलगंडी ग्राम में हरतहार कार्यक्रम में सुमार 600 मोकल रोड किरवना जरिए ग्राम प्रजक इंटी आर मोकल करोना बार पड़क अवगाहन अदे विधि डंपिंग यार्ड श्मशान वाटिक विलेज पार्क स्थल सेक जो अदे विधि ग्राम पंचायती निधे ट्राक्टर को सर्पंच ईसम रमादेवी साराय मालात మాది ఏజెన్సీ ప్రాంతం కావడంతో మాకు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేకపోతున్నామని మాకు సిసి రోడ్లు లేవు పోడు భూముల సమస్య ఉంది కలెక్టర్ పరిష్కరించాలని కోరారు ఇప్పుడు ఆరో విడత హరితహార కార్యక్రమం నడుస్తుంది కాబట్టి ఈ ఆరో విడతలో సుమారు మేము 2 కిలోమీటర్ల పరిధిలో 800 మొక్కలు నాటడం జరిగింది 800 మొక్కలు కూడా ఒక 6-7 రకాల మొక్కలు మరియు వాటికి ట్రీ గార్డ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఐదో విడత హరితహారంలో ఒక కిలోమీటర్ పరిధిలో సుమారు 400 మొక్కలు నాటడం జరిగింది 400 మొక్కలు కూడా మొక్కలను కంటికి రెప్పల ఒక చిన్న పిల్లల్ని కాపాడుకున్నట్టుగా కాపాడుకొని ఇప్పటివరకు 400 మొక్కలు కూడా అన్ని ఒక 2 మీటర్ల ఎత్తులో ఎదిగి పూలు కూడా చాలా చక్కగా పూలు కూడా పూయడం జరుగుతుంది మరియు ఈ విలేజ్ లో అది తొందరగా డంపింగ్ యార్డ్ గాని క్రిమిటోరియం గాని క్రిమిటోరియం అంటే స్పెషల్ వాటిగా ఇవి అన్ని పురి మండలంలో మొదటగా చేయించింది మా గ్రామ పంచాయతీ మాత్రమే కరోనా మీరు మాస్కులు ప్రతి ఇంటికి ప్రతి మనిషికి మాస్కులు అందేలా ఒక మంచి చక్కని క్లాత్ ను ఏర్పాటు చేసి దానిపైన ఒక మంచి కొటేషన్ ని భౌతిక దూరాన్ని పాటిద్దాం కరోనాని తరిమేద్దాం అనే కొటేషన్ తోటి మాస్కులన్నీ మంచిగా డబుల్ స్టిచింగ్ తోటి ఏర్పాటు చేసి ప్రతి మనిషికి అందేలా శ్వాస కూడా మంచిగా ఆడే విధంగా మాస్కులు తయారు చేయించి అందరికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇప్పటివరకు నర్సరీలో మీకు ఎంత మా గ్రామ పంచాయతీ పరిధిలో నర్సరీలో 10,000 మొక్కలు 10,000 మొక్కలు ప్రతి ఇంటికి 5-5 రకాల మొక్కలు అందించడం జరిగింది నర్సరీ డ్రైనేజీ సమస్య మాత్రమే ఒక డ్రైనేజీ సమస్య మాత్రమే కొంచెం ఇబ్బందిగా ఉంది అందులో అది ఓకే ఇప్పటివరకు మీకు గ్రామ అభివృద్ధి గతంలో ఉన్న పాలన ఎట్లా ఉంది ఇప్పుడు ఉన్న కొత్త సర్పంచ్ రమేష్ రాథోడ్ గారు ఉన్న క్రియల్లో ఏ విధమైన అభివృద్ధి ఉంది ఇప్పుడు నేను పుట్టినప్పటి నుంచి నాకు తెలిసి అసలు సర్పంచ్ పదవి అంటే ఇప్పుడు రంగస్థల సినిమాలో పనేంద్ర భూపతి లాగానే ఉండేది సర్పంచ్ అంటే కింద పడిపోయి దండం పెట్టాలి సర్పంచ్ అంటే రెస్పెక్ట్ చేయాలి సర్పంచ్ అంటే పారిపోవాలి దూస్తున్నాడు అంటే అలా ఉండేది అప్పట్లో నేను పుట్టినప్పటి నుంచి ఇప్పుడు ఏంటంటే సర్పంచ్ అంటే ఇంట్లో పెద్ద కొడుకు అన్న అంటూ ఉండాలి సర్పంచ్ రమేష్ అన్న వస్తున్నాడు ఇంట్లో పెద్ద కొడుకులాగా ఇంతకుముందు సర్పంచ్లకి సమస్య వస్తే మన ఇంటికి వెళ్ళి వాళ్ళకి బతిమాలుకోవాలి అన్న మా ఇంట్లో సమస్య ఉంది మా అబ్బాయికి ప్రాబ్లం ఉంది అమ్మాయికి ఎట్లా అయింది కానీ ఇప్పుడు సమస్య అంటే ఇప్పుడు రమేష్ అన్న వచ్చాక ఏమైందంటే అన్న ఎక్కడన్నా వేరే ఊర్లో ఉన్నా వేరే పనిలో ఉన్నా అన్నకి వీళ్ళ ఒక ఫలానా ఇంట్లో ప్రాబ్లం వచ్చిందంటే ఆ పని మానేసి అక్కడ పరిగెత్తుకుని ఈ పని మీద వచ్చేస్తున్నాడు ఆ సమస్య సాల్వ్ అయ్యాక ఆ మధ్య ఒక అతను సూసైడ్ చేసుకున్నాడు తెలియదు అన్నకి అక్కడెక్కడో ఉన్నాడు ఎవరో చెప్తే మా తమ్ముడే అంటే ఇప్పుడు రంగస్థల సినిమాలో పనేంద్ర భూపతి లాగానే ఉండేది సర్పంచ్ అంటే కింద పడిపోయి దండం పెట్టాలి సర్పంచ్ అంటే రెస్పెక్ట్ చేయాలి సర్పంచ్ అంటే పారిపోవాలి వస్తున్నాడు అంటే అలా ఉండేది అప్పట్లో మేము పుట్టినప్పటి నుంచి ఇప్పుడు ఏంటంటే సర్పంచ్ అంటే ఇంట్లో పెద్ద కొడుకు అన్న అన్న అంటూ ఉండాలి సర్పంచ్.